ప్రార్థనలో ఏకాగ్రత. ఆ దినములయందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. లూకా 6:12. ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్ణ శుద్ధుడైనప్పటికీ ప్రార్థించుటలో వీరత్వము గలవాడుగా ఉన్నాడు. ఒంటరిగా ఒలీవ కొండపై కటిక చీకటిలో ఏకాగ్రతతోనూ కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థించెను. అలా ప్రతి రాత్రి ప్రార్థన చేయుచు, పగటిపూట వాక్యములను బోధించుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, అద్భుత ఆశ్చర్య కార్యములను చేయుచున్నారు. జాలియు కనికరముతోనూ నిండుకొని కుష్ఠరోగులను ప్రేమతో ముట్టి స్వస్థపరచుచున్నారు. ఇట్టి క్రియలకు కారణం ప్రార్థన ఏకాగ్రతము శూరత్వమునై ఉన్నది. ఒంటరిగా ఉండి గంటల తరబడి పరిశుద్ధాత్మతో ఏకీభవించి ప్రార్థించు వారిని ప్రార్థనా వీరులు అని చెప్పవచ్చును. చాలామంది ప్రార్థన అను మాట వినబడగానే మనసునకు మత్తు కమ్ముతుంది, ప్రార్థనలంటే చాలా బోర్గా ఉంటుందని ప్రార్థనలకు రానే రారు. ప్రార్థన కాకుండా మంచి మ్యూజికల్ సిస్టమ్ పెట్టి పాటలు పాడుట నాట్యమాడుట అయితే ప్రజలు పరిగెత్తి వచ్చెదరు. కొందరు ప్రార్థన చేయటానికని వచ్చి కాకి తల అటు ఇటు త్రిప్పునట్లుగా త్రిప్పుచు కళ్ళు బాగా తెరుచుకొని ఇటు అటు చూస్తుంటారు. మరికొందరు బలవంతంగా కళ్ళు మూసుకుంటారు, గాని వారి మనసు వారి కూర్చున్న చోట ఉండదు, చంచలమైన మనస్సుతో ఉంటారు. ఇటువంటి వారిని ఏ విధముగా క్రైస్తవులని చెప్పవచ్చును? ప్రభువును కలిగి ఉన్నామని చెప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో బ్రతిమలాడి అడగకుండా ఉండేవారు ఎలాగ క్రైస్తవులగుదురు? యోచించండి. ప్రార్థన లేనివాడు క్రీస్తు బిడ్డ కానే కాడు. ప్రార్థనలు చేయుచున్నామని చెప్పుకునే వారిలో కూడా 90% ఏకాగ్రత అయిన ప్రార్థనలు చేయని వారై ఉన్నారు. ప్రార్థనలో ఏకాగ్రత లేకుంటే అది ప్రార్థన అనబడదు. నీ మనసుకు దేవునితో ఒంటరిగాను ఏకాగ్రతతోనూ ఉండునట్లు నేర్పించుము, అనగా సాధన చేయము. నీవు ప్రార్థనలో కూర్చుండినప్పుడు ప్రభు పైన మనస్సు లేకపోతే, నీ పనులు చూచుకునేటప్పుడు, ప్రయాణం చేయుచున్నప్పుడు ప్రభు మీద నీకు ఏక మనసు ఏ విధంగా నుండును? యేసుక్రీస్తు రాత్రి అందు ప్రార్థనలో ప్రజలను గూర్చియు తనకు సంభవింపబోవు కార్యములను గూర్చియు తెలుసుకొని నిర్భయముగా నుండి నా తండ్రి నాతో కూడా ఉన్నారని ప్రజల మధ్యలో చెప్పుచున్నారు, అనగా సరి అయిన ప్రార్థన గల వారిలో పూర్ణ విశ్వాసం ధైర్యం ఉండును. వారి మనస్సు నిశ్చలంగాను సమాధాన శక్తితోనూ నిండుకొని ఉండును. కనుక రాత్రి అందు అరణ్యంలో ఒంటరిగా ప్రార్థించిన యేసుక్రీస్తుని ప్రార్థనా మనస్సు నీవు పొందుకొనుము. ప్రభు యొద్ద నుండి ప్రార్థన చేయగల ఆత్మను అడుగుము. నీ జీవితం రాత్రి వలే చీకటిగా నుండినను నీవు చేయు ప్రార్థన వలన సూర్యుని నీ హృదయంలో ఉదయించును. చీకటి నీకు చీకటిగా నుండదు. నేడే ప్రార్థించుటకు నీ మనసును సిద్ధపరచుకొనుము. సర్వశక్తుడగు దేవుడు నీ ప్రార్థన పరిమళ ధూపమును ఆగ్రాణించి ఆశీర్వాదములు కుమ్మరించుటకు సిద్ధముగా